పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం, ఏ సమస్యకైనా సంప్రదించండి 9666531139. నిన్న ఈరోజు విశాఖ స్టీల్కు సంబంధించి ఒక కథన పత్రికల్లో తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ద్వారా ఆ టెండర్ల ప్రక్రియలో పాల్గొనబోతోందని ఐ థింక్ నిన్న పత్రికల్లో వచ్చినట్టుంది. దాని మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రతిపక్షాలు అనబడే ఆ శక్తులన్నీ ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏకమై ఆయన సంక్షేమ బాటను కానీ లేదా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న తీరును కానీ వేరే రకంగా ఎదుర్కోలేక అన్ని పక్షాలు ఇంక్లూడింగ్ సోకాల్డ్ వామపక్షాలతో సహా ఎంత అడ్డగోలుగా వ్యవహరించడానికైనా సిద్ధపడతాయనేది ఈ నిన్న ఈరోజు నేను నా విశాఖ స్టీల్ మీద పలు రియాక్షన్స్లో కనిపిస్తుంది. దానికి సంబంధించి ఐ థింక్ తెలంగాణ నుంచి అధికారికంగా ఏం వచ్చినట్లేవు. ఇంతకుముందు ఆయన కేటీఆర్ గారు మాటల్లో ప్రస్తావించడం ఒకటి వచ్చినట్టుంది నాకు తెలిసి. మిగిలినంతా నిన్న చంద్రబాబు గారిని అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారు పక్కకు తప్పుకుంటే నేరుగా తీసుకెళ్ళి సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని చూస్తున్న శక్తులకు తోడుగా దన్నుగా నిలబడి మార్గదర్శకంగా కూడా నడుస్తున్న రామోజీరావు పత్రిక, ఆయన మీడియా, ఆయన రాధాకృష్ణ తదితర ఆ వెనక వరుసలో ఉండే ఆ మీడియాలన్నీ వాళ్ళు వేసిన ఒక కథనం ఒకటి బేస్. ఇంకా అక్కడి నుంచి ఇంకా అదిగో తోకనకముందే ఇదిగో పులి వచ్చేసింది అన్నట్టు, లేదా గుడ్డె తిరుగుదల చేలో పడితే అడ్డంగా దూకినట్టు ఒక్కొక్కరు ఇస్తున్న ప్రకటనలు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా సరే వాళ్ళకంటే అపైత్యం బాగా ఎక్కువైంది అనుకుంటే దానికి తోడుగా సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా నాయకులు కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడినట్టున్నారు. చూస్తే ఒక సీరియస్ అంశాన్ని ఇంత నాన్ సీరియస్గా డీల్ చేసే రకంగా ప్రధాన రాజకీయ పార్టీలుగా చెప్పుకుంటూ వీళ్ళు చేయడం కరెక్టేనా అని అడగాలనిపిస్తుంది. దాన్ని ట్రివియలైజ్ చేయాలని అనుకోవట్ల సీరియస్ ఇష్యూ నిజానికి. వైజాగ్ స్టీల్ అనేది మన తెలుగు ప్రజలకు సంబంధించినంతవరకు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు అది చరిత్రతో ముడిపడి ఉంది. ఒక సెంటిమెంటు దానివల్ల ఆ ప్రాంతమే అభివృద్ధి చెందడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అనగానే వైజాగ్ స్టీల్ అనేంతవరకు గత దశాబ్దాల్లో పాత జనరేషన్లో ఉండేది దేశంలో ప్రధానమైన నవరత్నాలుగా పిలుచుకునే వాటిలో అది కూడా ఒకటి ఆర్ఐఎన్ఎల్లో పార్ట్గా ఉండడం వల్ల దానిక ఇది కూడా వచ్చింది క్రెడిట్. దాని వెనక హిస్టరీ ఉంది, మన సంస్కృతిలో పార్ట్ అయింది, మన సెంటిమెంట్ భావోద్వేగాలకు కూడిపడింది అనేది అందరూ ఒప్పుకునేది. సో అలాంటి దాన్ని మాట్లాడుతున్నప్పుడు దేనికైనా స్పష్టత ఉండాలి మాట్లాడే రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలు. ఇప్పుడు నిన్నటి దగ్గర జరిగిన దాంట్లో చూస్తే ఒక స్టేజ్ సెట్ అయ్యింది సెంట్రల్ గవర్నమెంట్ డిజిన్వెస్ట్మెంట్ దీన్ని అనౌన్స్ చేయాలనుకున్నాక దాని మీద అక్కడ కార్మిక సంఘాలు కానీ ఉద్యోగుల సంఘాలు కానీ పోరాటం చేస్తున్నాయి, రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నందువల్ల ఆయనకు సంబంధించినంతవరకు అందరికంటే ముందుగానే ఒక కన్స్ట్రక్టివ్ ప్రపోజల్తో రియాక్ట్ అయింది ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు, అది మీ అందరికీ తెలుసు. ఈరోజు మాట్లాడుతున్న ఈరోజు కేటీఆర్ ఆయన కేటీఆర్ ప్రస్తావన మాటల్లో కూడా అదే వచ్చింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, సెంట్రల్ అల్టిమేట్లీ అది సెంట్రల్ గవర్నమెంట్ అసెట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ, బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏదో ఫారిన్ ఎక్కడో బయట దేశం కాదు, భారతదేశంలో ఉన్న అన్ని భారతీయులు అందరూ ఎన్నుకున్న ఎంపీల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం, అందులో మన రాష్ట్రం ఉంది, మన రాష్ట్రానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం కూడా దాని బాధ్యత.
కాబట్టి మీరు ఏ రకంగా ఆ బాధ్యతను నిర్వర్తించవచ్చు? మీరు కంటిన్యూస్ నష్టాలతో నడుస్తున్న దాన్ని నడపమని మేము అనట్లేదు. ఇదో ఈ రకంగా చేయొచ్చు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపాదన ఆ రోజు చేశారు. ఆ తర్వాత నాకు గుర్తుండి వైజాగ్ ఆయన వెళ్ళినప్పుడు కూడా ఉద్యోగులు కానీ లేదా కార్మికుల ప్రతినిధులు కలిశారు, వాళ్ళతో మాట్లాడినారు. అండ్ ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన కానీ లేదా మంత్రులు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు కూడా దీని గురించి ప్రస్తావిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి గెలిచినప్పుడు ప్రస్తావిస్తున్నారు, సంబంధిత మంత్రులతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే దాన్ని మూత పెట్టడం కోసం మూత పెట్టడం అనే రకంగా పోతే తప్ప ఆ అవసరం లేకుండా దాన్ని నిలబెట్టడంకే ఉన్న అవకాశాలు బాగున్నాయి. ఒక వయబుల్ ప్రాజెక్టు కూడా నిలపచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పింది. అందులో ప్రధానంగా చెప్పింది క్యాప్టివ్ మైన్స్. క్యాప్టివ్ మైన్స్ అలొకేట్ చేస్తే అయితే ఈరోజు కేటీఆర్ గారి దాంట్లో కూడా ప్రస్తావన కూడా అదే వచ్చింది. పక్క రాష్ట్రమైన ఆయన చాలా దీని గురించి మాట్లాడడం మంచిదే. అంతకుముందు వాళ్ళు బీఆర్ఎస్ కాకముందు టీఆర్ఎస్ కానో లేక బీఆర్ఎస్ అయిన తర్వాతనో మేము వైజాగ్ స్టీల్ దాని గురించి మేము పోరాడుతూ ఉంటే బ్రహ్మాండం అంతకంటే ఏం కావాలి, మాతో పాటు ఇంకోరు జాయిన్ అయినందుకు ఒక గొంతు కలిపినందుకని మేము కూడా స్వాగతించినాం. సో ఆయన అన్నది కూడా క్యాప్టివ్ మైన్స్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో క్యాప్టివ్ మైన్స్ ఒకటి. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ డెట్, కాస్ట్లీ డెట్ను ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న వాటిని తీసి దాన్ని వీళ్ళ క్యాపిటల్లో పార్ట్గా ఇది చేసి రీస్ట్రక్చర్ చేసి వాళ్ళ బ్యాంకులు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ చేయడం ఒకటి. మూడవది సర్ప్లస్ ల్యాండ్ ఏదైతే దాదాపు 7,000 ఎకరాలు ఎంతో ల్యాండ్ ఉంది, వాల్యుబుల్ ల్యాండ్, దాన్ని మానిటైజ్ చేసి అంటే సరైన పద్ధతిలో దాన్ని డిస్పోజ్ చేసి ఆ వచ్చిన దాన్ని దీని వర్కింగ్ క్యాపిటల్ కానీ రెగ్యులర్ దీనికి కానీ అవసరమైన మోడర్నైజ్ చేయడానికి కానీ వాడి ఒక వైబిలిటీ తీసుకొస్తే బాగుంటుంది అనేది ఆ రోజు ప్రపోజల్. పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9666531339.